అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దర్గా హొన్నూరు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్పై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకుల కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. దీంతో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దర్గా హన్నూరు విలేజ్లో జరిగినటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అన్నది చాలా బాధాకరమైన విషయము, చాలా విచారించదగ్గ విషయము. బట్ ఈ ఇన్సిడెంట్ విషయంలో చాలా బాధ వ్యక్తపరుస్తున్నాము. బట్ ఇది ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఒక ఇన్సులేటరు 11 kV ఇన్సులేటరు ఫ్లాష్ ఓవర్ అయ్యి అక్కడ ఆ హీట్కి కండక్టర్ స్నాప్ ఒక కండక్టర్ కట్ అయిపోయి ట్రాక్టర్ మీద పడటం వల్ల ఆ ట్రాక్టర్ నుంచి ఆ ట్రాక్టర్ కింద ఉన్న ఈ యొక్క 4 మహిళలు ఇంకా చాలామంది ఉండగా 4 మహిళలు మరి దాని కాంటాక్ట్ అయిపోయి ఎలక్ట్రిక్ టైప్ చనిపోయారు. సో ఈ దీనికి ఈ దీనివల్ల దాని యొక్క సబ్స్టేషన్ దగ్గర ఫీడర్ కూడా ట్రిప్గా లేదు. ట్రిప్గా పోవటం వల్ల ఈ యొక్క ఈ సంఘటనకు సంబంధించి మరి బాధ్యులైనటువంటి 4 లైన్ మ్యాన్ ఏఈని ఏడీని మళ్ళా ప్రొటెక్షన్ ఏఈని వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్సీ గారి దగ్గర ఎస్సీ గారిని, ఆపరేషన్ డి గారిని, మళ్ళా ప్రొటెక్షన్ డి గారిని వీళ్ళు ముగ్గురు కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయడం జరిగింది ఈ ఇన్సిడెంట్కి సంబంధించి. సో ఈ మృత కుటుంబాలకి వాళ్ళని యొక్క కుటుంబం యొక్క సంబంధించిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి 5 లక్షలు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయన ఎక్స్గ్రేషన్ పే చేయడం జరుగుతుంది. బట్ ఈ దీనికి రెగ్యులర్గా మేము ఒక ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతమవుతున్నాయి. ఈ కాకుండా ఉండటం కోసము ఒక స్పెషల్ బ్యాచ్ని పెట్టేసేసి అనంతపురం జిల్లా మొత్తం మేము త్వరగా లైన్స్ని ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ ఇన్స్పెక్ట్ చేసేసి ఎక్కడైతే ఎక్కువ కాలం ఉండ అంటే 20 సంవత్సరాల పైన బయట కండక్టర్ని కానీ 25 సంవత్సరాల డ్రైవ్ అయిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ మొత్తం రీప్లేస్ చేయాలని డిసైడ్ చేసుకున్నాము. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కోసము సిఈపిఎండ్ఎంఎం ఒక విచారణ అధికారిగా సిఈపిఎండ్ఎంఎంని అండ్ సిఈ ఆపరేషన్ని మరియు సిఐ విజినెస్ అనంతపురం వారిని ఒక ఎంక్వైరీ కమిటీగా వేసి వీళ్ళు ముగ్గురిని ఇప్పటికే పంపించడం జరిగిపోయింది. వాళ్ళు పోయి రేపు ఆ ఇన్సిడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకెవరన్నా బాధ్యులు ఉంటే దానికి సంబంధించి బాధ్యులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మరి ట్రేస్అవుట్ చేసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.